ఇప్పుడు జనరల్గా నైట్ కళలు బాగా వస్తాయి నైట్ కళలు బాగా వస్తాయి బాగా అద్భుతంగా కూడా అనిపిస్తుంది అప్పుడు రాసుకోలేకపోతాము మళ్ళీ రేపు పొద్దుగాల చూసేద్దాం అనుకుంటాం మరి ఎట్లా ఫీల్ అవుతుంది మీకు అంటే నేను ఇప్పుడు నైట్ నాకు ఒక డైరీ ఉంటుంది సార్ డైరీ డైరీ పెన్ను పక్కనే ఉంటుంది అప్పుడు ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వాట్సాప్ వచ్చేది కాబట్టి స్మార్ట్ ఫోన్ పక్కనే ఉంటుంది వెంటనే వాయిస్ రికార్డ్ ఆన్ చేసేసి రికార్డ్ చేసి పెట్టుకుంటాను వెంటనే వెంటనే రికార్డ్ చేసి నాకు ఒక అక్కడ పెట్టుకుంటాను కళాన్ని గలని మర్చిపోదాం అనుకుంటా అక్కడ పెట్టేసుకుంటాను ఫర్ ఎగ్జాంపుల్ మీరు నా ఫోన్ చూసినట్టయితే ఇప్పుడు రైట్ నో నేను ఏం చేస్తానంటే ఇద్దరు మా నాని మా అబ్బాయి నేను కలిపి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తాను వాడిని ఎ ఎగ్జిట్ చేసేస్తాను ఇట్లా ఇట్లా సాంగ్ అని కొడితే ఎన్ని వస్తాయి చూడండి ఇప్పుడు రైట్ నో ఇన్ని సాంగ్స్ రాస్తున్నాను ఒక అయ్యప్ప సాంగ్ ఒక ఇది సాంగ్ మీరు జూమ్ చేసుకోవచ్చు ఒక కాలేజ్ సాంగ్ ఒక ఎల్లమ్మ తల్లి సాంగ్ అది ఇట్లా పెట్టుకుంటాను మళ్ళీ అన్నీ కలగాపులం కాకూడదు కదా ఒక్కొక్క దాని దగ్గర ఒక్కొక్క దాన్ని రాస్తాను అనమాట ఆట్లా పెడతాను తర్వాత నాకు టైం ఉన్నప్పుడు ఫేర్ చేసుకుంటాను సో ఇట్లా రాయడం వల్ల ఏంటంటే మనకు ట్యూన్ కూడా వస్తుంది రాయడం కన్నా ఇట్లా చేయడం వల్ల ట్యూన్ వస్తుంది మనకు ఉండిపోద్ది అయితే మీకు ఆ సాంగ్ నేను దూ అబుదాబిలో ఉన్నప్పుడు సార్ టూ థౌజండ్ సెవెంటీన్లో ఈ కాలం సంవత్సరంతోనే మాట్లాడుతున్నాను నేను మీతోటి మాతోటి గవర్నమెంట్ తోటి కాదు సంవత్సరం నువ్వు వచ్చావు మా ఏదో చేసావు ఓకే మంచి చేసినావు చెడ్డ చేసినావు ఏదో చేసినావు రేపు పొద్దున మీ తమ్ముడు అన్నం వస్తున్నాడు ఆయన కూడా ఏదో చేస్తా అంటాడు ఏం చేస్తాడో ఏమో మా బతుకులు మాత్రం ఇట్లే ఉంటాయా ఏంది అన్నట్టుగా ఒక మొత్తం అచ్చమైన తెలంగాణ యాసలో ఒక సెటైరికల్గా ఒక కవిత్వం రాసాను అన్నమాట ఏడాది అంతా దోస్తాన్ని చేసినా కాబట్టి ఇక్కడ చూడొచ్చు మీరు డేట్ ట్వంటీ ఫిఫ్త్ డిసెంబర్ టూ థౌజండ్ సెవెంటీన్ నా డైరీ అది నేను డేట్ వేసుకుంటాను ఒక్కోసారి టైం కూడా వేస్తాను సిక్స్ పిఎం లెవెన్ పిఎం అని వేస్తుంటాను ఏమైనా అట్లేం లేదు కానీ నైట్ టైం జనరల్గా నైట్ టైం ప్రశాంతంగా ఉంటాం కాబట్టి నైట్ టైం ఎక్కువ ఏడ ఏడాదంతా అంతా దోస్తాన్ చేసిన కాబట్టి చెప్తున్నాయి వన్ ఇయర్ ఉన్నాం కదా ఏడాదంతా అంతా దోస్తాను చేసిన కాబట్టి చెప్తున్నా అవి ఎప్పుడు నీ మాట అయినా ఇవాళ ఒక్కరోజు మాత్రం నన్ను మాట్లాడిని బ్లాక్ మనీ మొత్తం తెచ్చి మీ బ్యాంక్ అకౌంట్లల్లో జమ చేస్తున్నాను ఇది ఎవరిని విమర్శించి కాదు సంవత్సరంలో జరిగిన పరిగ పరిణామాలను అన్నిటిని విశ్లేషించి రాశాను బ్లాక్ మనీ మొత్తం తెచ్చి మీ బ్యాంక్ అకౌంట్లలో జమ చేస్తున్నాను నోట్లు రద్దు చేసి మా పోపు డబ్బాల దాచుకున్న పైసలు కూడా గుంజుకున్నావు గ్యాస్ సిలిండర్ గ్యాస్ సిలిండర్ సబ్సిడీనేమో మమ్మల్ని వదిలేసుకోమన్నావు గ్యాస్ సిలిండర్ సబ్సిడీనేమో మమ్మల్ని వదిలేసుకోమన్నావు వేల కోట్లు ఎగ్గొట్టినని మాత్రం విమానం ఎక్కించి మరీ ఇంగ్లాండ్ పంపినావు దానికి అయినదానికి తోటి లంక లంకబెట్టినవు అయిన దానికి కానదానికి తోటి లంక పెట్టినో యాస్టకు వచ్చి కోట్ల కొట్లాడుకునేదాకా తెచ్చినావు ఎవరినెవన్నో తీసుకొచ్చి సీట్లో గుసబెట్టినావు ఎవరినెవన్నో తీసుకొచ్చి సీట్లో గుసబెట్టినవు నాలాంటి నాలుగు మంచి మాటలు చెప్పేటోని మాత్రం డొక్క దించి డోలుగెట్టినావు ఉన్నోనికి అన్ని ఇచ్చి ఇంకా ధనవంతుని చేసినావు ఉన్నోనికి అన్ని ఇచ్చి ఇంకా ధనవంతుని చేసినావు లేనోని మాత్రం నీ లెక్కలకి వెళ్ళి తీసి తీసిపారేసినావు జిఎస్టి అని కొత్త లెక్క చెప్పినావు జిఎస్టీ అని కొత్త లెక్క చెప్పినావు మా లెక్కల సార్ కూడా ఎక్కాలు మర్చిపోతాడు చేసినావు ఆ జీఎస్టీ అందు ఇప్పటికెవరికి అర్థం కాదు సార్ జనాల బతుకులు బాగు చేస్తా మీ ముఖ చిత్రాలే మారుస్తున్నానన్ను జనాల బతుకులు బాగు చేస్తా మీ ముఖ చిత్రాలే మారుస్తున్నానన్ను అందరికీ ఫేస్బుక్ ఖాతాలు ఇచ్చి గిదే మీ ముఖ చిత్రం మొమ్మను ఫేస్బుక్ అంటే ముఖ చిత్రం అందరికీ ఫేస్బుక్ ఖాతాలు ఇచ్చి గిదే ముఖ చిత్రం మొమ్మను అట్లా చూసుకొని ఇంటింటికి ఇంటర్నెట్ అయితే ఇచ్చినావు కానీ ఇంటింటికి ఇంటర్నెట్ అయితే ఇచ్చినావు కానీ ఇల్లు గడిచే ఉపాయం చెప్పడం మడిచినావు భయ ప్రతిభకు కాదు చుట్టపక్కలకి కానీ నందిని నవ్వుల పాలు చేసినావు ఇప్పటికీ నంది మీద ఎప్పుడు ఏదో కాంట్రవర్సీ నడుస్తూనే ఉంటుంది కదా ప్రతిభకు కాదు కానీ నందిని నవ్వుల పాలు చేసినావు స్టేట్ అయినా సెంటర్ అయినా వారసత్వ రాజకీయాలే ఉంటాయని చెప్పినావు మంచోనికి మంచి చేస్తా చెడ్డోనికి చెడ్డ చేస్తా మంచోనికి మంచి చేస్తా చెడ్డోనికి చెడ్డ చేస్తా అని ముచ్చట్లు మాత్రం మస్తు చెప్పినావు భూకంపాలు సునామీలు తెచ్చి అందరినీ నిండా ముంచినావు చెడ్డోని ముంచిన మంచోని కూడా ఉంచినావుగా ప్రపంచం అంతా నా గుప్పిట్లో ఉంటుందని చెప్తావు ప్రపంచం అంతా నా గుప్పిట్లోనే ఉన్నదని చెప్పినావు పక్కపక్క దేశాలకేమో పంచాయతీలు పెట్టి చూస్తున్నావు కూర్చున్నావు పక్కపక్క దేశాలకే పంచాయతీలు పెట్టుకుంటూ కూర్చున్నావు రిమోట్ కంట్రోల్ నీ చేతుల్లోనే ఉంది కదా బయ్ టైమే కదా నువ్వే రిమోట్ కంట్రోల్ నీ చేతులనే ఉంది కదా బై ఒకసారి అంతా సెట్ చేసి చూడొచ్చు కదా బయ్ ఒకసారి అంతా సెట్ చేసి మంచిగా ఉంటుంది కదా ఎందుకు ఈ పంచాయతీలు పోయినాడు కూడా ఇట్లనే మీటింగ్లు పెట్టుకొని మాట్లాడుకుంటాం కదా పోయినాడు కూడా ఇట్లనే మీటింగ్లు పెట్టుకొని మాట్లాడుకుంటాం కదా నేను వస్తున్నా నేను అన్నీ చూసుకుంటా నువ్వు పురుషదుగుండి వంటివి ఇల్లంటి ఇల్లు ఇల్లన్నో తిండి అన్నో బట్టో ఇప్పుడు ఏమో నా పని అయిపోయిందని మూటములో జరుకుంటున్నావు వచ్చుడు వచ్చుడు తోటే ఇది చేస్తా గజ్జేస్తా అని ఉత్తుత్తమ మాటలు వద్దు వచ్చుడు వచ్చుడుతోటే అది చేస్తే ఇది చేస్తే అని ఉత్తుత్తమ మాటలు వద్దు నీ పని నువ్వు చేసుకుంటా పో వచ్చే ఇయర్తో మాట్లాడుతున్నా నెక్స్ట్ ఇయర్ నువ్వు కూడా మీ తమ్ముళ్ళక చెప్పకు నువ్వు ఉత్తుత మాటలు చెప్పకు నీ పని నువ్వు చేసుకుంటా పో అప్పుడప్పుడు మాత్రం మాకు ప్రోగ్రెస్ కార్డు చూపి చాలు డెవలప్మెంట్ చూపి చాలా నువ్వు వస్తుంటావు పోతుంటావు భావి నువ్వు ట్వంటీ ట్వంటీ ఫోర్ వస్తుంది ట్వంటీ ఫైవ్ వస్తుంది నువ్వు వస్తుంటావు పోతుంటావు భావి మేము మాత్రం గీన్నే ఉంటాం మేము మాత్రం గీన్నే ఉంటాం అంటే తెలంగాణ ఉండాలని అట్లా గీన్నే గానే అని పెట్ట నువ్వు చేతనైనంతకాడికి మంచి పనులు చేయి నువ్వు చేతనైనంత కాడికి మంచి పనులు చేయి మీ నీ పేరు నా గుండెల మీద చెక్కించుకోకుంటే అడుగు సంవత్సరం మనం అని రాసుకుంటాం అనేది ఒక రాశాను సూపర్ మంచిగా అనిపించింది అంటే అంటే మీరు ఆ సంవత్సరం అనుకోండి ఆ సంవత్సరంలోనే పాలించవాలనుకోండి ఎవరికైనా కూడా నువ్వు చెప్పేవి అనేది దాదాపుగా అన్ని మెన్షన్ చేశాను కాలం ఆ సంవత్సరంలో జరిగిన సంఘటనలు పరిణామాలను విశ్లేషిస్తూ ఒక వ్యంగ్యమైనటువంటి జతపరుస్తూ చేశాను అన్నమాట ఇంకా ఇంకేమైనా ఉన్నాయా మీ దగ్గర రీసెంట్గా ఒకటి రాశాను అంటే ఒకటికి కాలేజ్ స్టైల్ రాస్తాను ఈ పాట విన్నప్పుడు అశోక్ తేజ్ దగ్గరికి వెళ్ళాను అన్నాను కదా టూ థౌసండ్ త్రీలో పాటలు చూసి చాలా డిఫరెంట్ జోనర్స్ రాస్తున్నావు నువ్వు ఇటు దేశభక్తి అంటున్నావు అటు జానపదం అంటున్నావు ఇటు సినిమాటిక్ అయితే నా ఫస్ట్ సాంగ్ వినిపిస్తాను సార్ ఫస్ట్ నైంటీ సిక్స్లో నేను ఎయిత్ తర్వాత పద్యాల బదులు పాటలు రాయడం మొదలుపెట్టాను కదా నాకు ఫోక్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం నా ఫస్ట్ సాంగ్ అది నైంటీ సిక్స్లో రాసిన సాంగ్ నైంటీ ఫైవ్ ఎండింగ్లో నైంటీ సిక్స్ స్టార్టింగ్లో ఇప్పుడు నైంటీ ఫైవ్ ఎండింగ్లో రాశాను ఒక ఏంటంటే సార్ ఒకటి మనం పాట రాయాలంటే ఒక నేటివిటీకి దగ్గర ఉండాలి ఒక జానపదం రాయాలంటే ఓ పిల్ల ఒప్పుని మల్లెలు పెడతా పిల్ల అన్నట్టు ఉండాలి అదే పక్క రాస్తే ఫ్యాంటసీ ఉండాలి ఓ పిల్ల చందమాన్ తీసుకొచ్చి నేను నెత్తలు పెడతా అనాలి ఫ్యా ఇక్కడ చంద్రమాన్ పెడతా అంటే కుదరదు అక్కడ మల్లెపూలు పెడతా అంటే కుదరదు ఇవి ఏందంటే దేవుందే నాకు అట్లా వచ్చేసింది అట్లనే ఏం రాద్దాము అని ఒక ఊర్లో బావ మరదలు అనుకోండి లేకపోతే ఇష్టమైనటువంటి ఆ అబ్బాయి అనుకోండి ఆ నేపథ్యం తీసుకొని మొత్తం ఊరు ఒప్పదాలే ఊరే గట్టు మీద ఉంటే గుట్టు సప్పుడు గాక గట్టు మీద ఉంటే గుట్టు సప్పుడు కాక గల్లు గల్లు మానే పిల్లో నా ఒళ్ళంత జల్లానే మళ్ళో గల్లు గల్లు మానే పిల్లో నా ఒళ్ళంత జల్లానే మళ్ళో పప్పు ఉప్పు కానీ పట్నమే పోతుంటే పప్పు ఉప్పు కానీ పట్నమే పోతుంటే దిక్కు దిక్కున చూసి బేరం ఆడుతుంటే హోయ్ అంటే నేటివిటీ ఉండాలి ఊర్లలో అంగడి పోతాం కదా దిక్కు దిక్కును చూసి ఆడతాం కదా అంత నేటివిటీ ఉండాలి ప నువ్వు రంబా ఊరు లెక్క ఉన్న పిల్ల అనొద్దు ఇక్కడ అది సినిమాలు అనాలి పప్పు ఉప్పు కానీ పట్నమే పోతుంటే దిక్కు దిక్కున చూసి బేరమాడుతుంటే హోయ్ దారుల్లోనూ కలిసి పిల్లో నన్ను దోచేసుకున్నావే మళ్ళో దారుల్లోనూ కలిసి పిల్లో నన్ను దోచేసుకున్నావే మళ్ళో చీకు చింత లేక చింత చెట్టు కాడ చీకు చింత లేక చింత చెట్టు కాడ పలుగుపార బట్టి పని నేను చేస్తుంటే హోయ్ సుక్కోలే వచ్చి పిల్లో నన్ను దించేసి మళ్ళీ సుక్కోలే నువ్వు వచ్చి పిల్లో నన్ను దించేసి మళ్ళో అర్ధరే తిరికాడ అభయంగా నేనుంటే అర్ధరే తిరికాడ అభయంగా నేనుంటే ఆలి పిల్లలు లేక బిక్కుమని పడుకుంటే హోయ్ కల్లోనగానొచ్చి పిల్లో నాకు కలతలు నిపించేసి మళ్ళు కల్లోనగానొచ్చి పిల్లో నాకు కలతలు నిపించేసి మళ్ళీ ఏం పిల్ల ఆడ కూర్చుంటే ఆడికి వస్తే చింత గీడికి వస్తేవి ఆగరికి పండుకోనం పడుకోనేవా కళ్ళకు కూడా వచ్చినావు ఏంది పిల్ల ఇట్లా పరిచయం చేస్తావు మరి నువ్వు అంత ఇష్టం అంటే నేను ఒక మాట చెప్పరా అదే ఇష్టం బావాలి ఐ లవ్ యూ చెప్పరావు నన్ను నువ్వు మరీ ఇష్టపడుతూ ఉంటే నన్ను నువ్వు మరీ ఇష్టపడుతూ ఉంటే కలతల్ని వదిలేసి కష్టాలని తీర్చేసి ప్రేమ అంటే ఏమిటో పిల్లో దాని అంత తేలుద్దామే మళ్ళీ ప్రేమంటే ఏమిటో పిల్లో దాని అంతు తేలుద్దామే మళ్ళీ ఇది నేను రాసిన ఫస్ట్ సాంగ్ సార్ ఇది సార్ మంచిగా ఎంతసేపు ఉన్న జాతర హోదా యాత్రకు హోదా అనే పాట లేకుండా మంచిగా పాడారు మీరే ప్రైవేట్గా పాడించి లేదా పాడి వదలొచ్చు ప్రజలకు అంటే ఒక రెండు ఉన్నాయి సార్ దాంట్లో నాకు బడ్జెట్ లేదు ఒకటి టైం లేదు ఒకటి రెండు అయితే ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడే మళ్ళీ పరిచయాలు వస్తున్నాయి అయితే ట్వంటీ ట్వంటీ వన్లో నాకు అనుకోకుండా ఒక ఫ్రెండ్ ద్వారా ఇంకో ఫ్రెండ్ పరిచయం అయ్యాడు ఆయన చిరణ్ అర్జున్ సార్కి క్లోజ్ అంట సో ఇలాగే క్యాజువల్గా కలిసేసి అన్నీని అన్న చాలా బాగా వస్తున్నాను చిరణ్ అర్జున్ సార్ దగ్గర తీసుకెళ్ళాడు మనకొండకి తీసుకెళ్తే సార్ చాలా మంచి టైం ఇచ్చి చూశాడు బాగా రాస్తున్నారమ్మా ఈ మధ్యం రాశాను ఈ మధ్యం రాలేదు సార్ టూ థౌజండ్ సెవెంటీన్లో అబ్బుదావులు రాసిందే మరి ఇప్పుడు ఏమైనా రాస్తావా అన్నాడు ప్రయత్నం అయితే చేస్తాను సార్ నేను ఎందుకంటే ఆ అయింది పిన్ను బట్టి సిక్స్ సెవెన్ ఇయర్స్ అయింది ట్రై చేస్తాను అంటే ట్రై చేయిపోయింది ఏముంది అప్పుడు బతుకమ్మ సాంగ్ ఉంది త్వ త్వరలో బతుకమ్మ కోసం సాంగ్ రాయి అన్నాడు నాకు మూడు సెట్ కావట్లేదు చాలా సెవెన్ ఇయర్స్ తర్వాత కదా నేను మారేణ నేను ఇట్లా కూర్చున్నాం శ్రీశైలం పోదామా అన్న ఎప్పుడు అన్నాడు ఇప్పుడే అన్న ఎందుకు అన్నా అన్నాడు నాకు ఇక్కడ మూడు సెట్ అవుతలేదు అట్లా పోదాము పోతే ఏదైనా ఆలోచన బట్టలు లేవు అన్నాడు రూపాయలు రెండు వేలు పెడితే బట్టలు కొనుక్కోవచ్చు అది పెద్ద విషయం కాదు నాకు ఇవ్వాలి సెలవు రేపు సెలవు నీకేం పని అని ఏం లేదు సెలవు కారు తీసుకున్నాను శ్రీశైలం వెళ్ళిపోయాను వెళ్ళిపోయి అక్కడ కూర్చున్నాక చెప్పాలంటే కొంచెం డ్రింక్ చేస్తూ చేస్తూ మధ్యలో వచ్చింది ఈ పాట మా అరే అన్న ఈ పాట డైరెక్టర్ ఆయన యూట్యూబ్ డైరెక్టర్ ఆయన పరేషాను అప్పటికే రెండు మూడు బియ్యలు తాగాను తాగిన తర్వాత ఈ పాట వచ్చింది ఏమంటే నేను రికార్డ్ చేసుకుంటూనే ఉన్నా వాట్సాప్లో ఏందన్నా రికార్డు చేస్తున్నా అన్నాడు పక్కకెళ్ళి రికార్డ్ చేస్తున్నా ఇది వచ్చింది ఎట్లుంది లైన్ ఎట్లుంది చెప్పన్నా మా నువ్వు ఈ మూడ్లో కూడా నువ్వు అందులోనే ఉన్నావని నేను ఇక్కడికి వచ్చిందే అందుకు నువ్వు ఇది టైంపాస్ ఇదంతా నా లోపల ఉన్నదే అందుకు నాకు మూడు సెట్ కావట్లేదు ఇక్కడికి వచ్చానకు లైన్ దొరికింది టక్క టక హాఫ్ అన్ అవర్లో అయిపోయింది పాట అదే నైట్ అయిపోయింది హాఫ్ అన్ అవర్లో అయిపోయింది దానికి ఒక రెండు మూడు పదాలు కొంచెం అటు ఇటు ఉంటే సెట్ చేసినాం తర్వాత చరణ్ సార్ది ఇంకా ఆయన రెండు లైన్లు యాడ్ చేసినాం సో రమణ గారు మీరు పద్మశాలి అన్నారు బొట్టు గుట్టు కూడా మంచిగా పెట్టుకున్నారు అంటే మీకు మార్కండే స్వామితో పాటు అంటే ఎంతసేపు ఉన్న మీరు అంటే ఇప్పుడు నాకు ఇన్పించే జానపదం కానీ సినిమాటిక్ కానీ భగవంతుని మీద ఏమైనా సంకల్పం భగవంతుని మీద నిందాస్థుతి అంటారు నిందించుకుంటూ స్థుతించడం కూడా రాశాను అది డీప్లో రాశాను అసలు దేవునితో పంచాయతీ పెట్టుకున్నంత రేంజ్లో రాశాను నాకు ట్వంటీ ట్వంటీ వన్లో రామదాస్ కూడా ఉండవు అది మొత్తం నాకు గుర్తులేదు ఆ బుక్ ఎక్కడ పోయింది ఎవ్వరికెరుకయ్య నీ పుట్టుక ఎందుకు తెచ్చుకుంటావు తిట్టేదాకా డైరెక్టర్ శివుణ్ణి అడుతున్నా నేను ఇంత మంచిగా ఉన్నాయండి నాకు ఇన్ని కష్టాలు ఇస్తావా అసలు నువ్వు ఎవరికి పుట్టినా కూడా తెలియదు నువ్వు దేవుని అంట అని రాయాలంటే ఎంత గుండె ధైర్యం ఉండాలి సార్ మనం ఎంత నిజాయితీగా ఉండాలి ఎంత గుండె ధైర్యం ఉండాలి ఎవ్వరికెరుకయ్య నీ పుట్టుక ఎందుకు తెచ్చుకుంటావు తిట్టేదాకా జీవితం అంతా అంటావు మరి నాటకాలు ఎందుకు వేస్తుంటావు అని ఏదో సార్ అందరా నీ అందలా లెక్కిస్తావు అంతలోనే కిందికి దోషిస్తావు ఎందుకు ఎక్కిస్తావు ఎందుకు దోషిస్తావు నాతోటి నీ పాట రాయిస్తావు నాతోటి నీ పాట రాయిస్తావు నా బతుకు మీదేమో రాయిస్తావు బండ రాయేస్తావు వాట్ ఈస్ దిస్ యువర్ ఆనర్ ఈ పాట రాపిచ్చేది కూడా నువ్వే నువ్వే రాపిస్తావు నా బతుకు బండ రాయిస్తావు వాట్ ఈస్ దిస్ యువర్ ఆనర్ మా కళ్ళు నిన్నెప్పుడు చూసాయా నువ్వు ఎట్టుంటావు చెప్పు చూసాయా నాకు ఒకటే పదాన్ని నానార్థంగా వాడాలని చాలా మా అమ్మ మీరు మాకు కనిపించరు కదా మీరు మీరు ఏదో ఫోటోలలో చూసినా మూడు కండ్లని అదని ఇదేని పాము అని అదని మాకు మీ ఎట్టుంటావు చెప్పు నల్లగా ఉంటావా బాగా ఉంటావా తెల్లగా ఉంటావా అలా ఉంటావా అట్లా అని అయితే అది నాకు మొత్తం గుర్తులేదు మొన్న ట్వంటీ సెకండ్ అక్టోబర్లో నాకు ఇష్టదైవం రాముడు సార్ రాముడు ఒక చిన్నపాటి కీర్తన ప్రయత్నం చేశాను అంటే ఇక నేను ఎంత ఉంటా చేస్తా నేను సంవత్సరానికి మూడు సార్లు శ్రీశైలం భద్రాచలం శ్రీశైలం వెళ్తాం మూడు నాలుగు సార్లు మన ఇద్దరు ఒకడే అయిపోయాం ఇక్కడ కూడా చెప్పాను కదా మనం అప్పుడు ఇప్పటికిప్పుడు వెళ్దాం అంటే ఏం పని లేదనుకోండి కారు తీసేస్తా కారు ఇటు వేరే కారు అటు వెళ్ళిపోతుంది ఏం లేదు ఎందుకంటే ఇప్పుడు మంచి పని చేయడానికి ముహూర్తాలు ఎందుకు సార్ రామదండు ఫౌండర్ అండ్ అదే 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 సురేష్ దండం గుడ్ గుడ్ ఆలోచనలతో పాటు అభిప్రాయాలు కూడా దగ్గర దగ్గరే దగ్గర ఇది మన ట్వంటీ సెకండ్ అక్టోబర్ జస్ట్ వన్ మంత్ బ్యాక్ రాస్తాను మంచిగా చెప్పండి దీన్ని బాగా చెప్పినట్టుగా నేను ఏంటంటే కొంచెం విభిన్న కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తా ప్లస్ అదే బెటర్ అందులో నడుచుకుంటూ పోయేదానికంటే పాటల్లో ఒక సామాజిక స్పృహను కూడా ఇన్వర్టింపేసేటువంటి చిన్నపాటి ప్రయత్నం చేస్తాను దేవుడిని ఎంతసేపు దేవుడా జై జయ్యా అని రా అనే అనకుండా అట్లా నువ్వే చేసినావు అని జై అని చెప్పేసి అట్లని చెప్పి మా కష్టాలన్నీ నీ కొబ్బరికాయ కొడతా నాకు ఇది ఇవ్వు అనే రకంగా కాకుండా ఏమని చెప్పుదు నీ కధరామా ఏమని చెప్పుదు నీక ధరామా ఎంతని చెప్పుదు మా వ్యధరామా ఎంతని చెప్పు పుదూనా చరణములే నమ్మితి రామ మా చరణీ చూపు మురామ శ్రీరామనామం దివ్య ఔషధం శ్రీరామ మార్గం ముక్తిదాయకం ఏమని చెదూని కధరా నెక్స్ట్ చరణం అనేది నాకు చాలా బాగా నచ్చింది దేవుడివే నీవు మానవుడైనావు దేవుడివే నీవు మానవుడైనావు మానవుడై నీవు దేవుడివైనావు ఇప్పుడు ఆయన ఆల్రెడీ దేవుడు ఆయన అరణ్యాలకు పోయి యుద్ధాలు చేసేది ఎందుకు ఇట్లా అంటే అన్నీ అయిపోతాయి కదా అనలేదు ఎందుకు మనకు మెసేజ్ ఇచ్చాడు అరే బాబు నే నేను నేను కూడా అందుకే దేవుడువే నువ్వు మానవుడు మళ్ళీ మానవుడు అయినావు దేవుడు అయినావు సో సో మీరు కూడా ప్రతి మనిషిలో ఒక శ్రీరామచంద్రుడు ఒక రావణాసురుడు ఉంటారు సార్ నువ్వు శ్రీరామచంద్రుని తీస్తావు బయటికి రావణాసురుని తీస్తావా అనేది డిపెండ్స్ ఆన్ యూ సో ఆ మెసేజ్ ఇచ్చాడు అద్భుతంగా వచ్చింది సంసార మీద ఊ సాగరం దాటావు మీ పైన మా కవులు రాసారు రామ రావయ్య రామా మము బ్రో నీ పాద ధూలితోనే మాకు కైవల్యమంట కడసారి మము చూడు కారుణ్య రామ ఇలా వేల్పువని నిన్ను కొలిచాము రామ కంగ వచ్చి ఆదుకోవయ్య రామ నీ పాట రాయంగా నేనెంత వాణ్ణి రామ నీ పాట రాయంగా నేనెంత వాణ్ణి రామ మా బాట మా బాట నువ్వే నయ్యరామా నెక్స్ట్ లైన్ సమాజం గురించి రాసా మనసున ఉన్నదొకటి చెప్పి మనసున ఉన్నదొకటి చెప్పేది వేరొకటి చేసేది ఇంకొకటి ఏమి వింతరామా ఏం ఏమనుకుంటాడు బీ చెప్తాడు సీ చేస్తాడు వానికి సమాజం లౌక్యం అని బిరుదిస్తుంది వీడు ఏ అనుకుంటాడు ఏనే చెప్తాడు ఏనే చేస్తాడు వీడికి వర్లు పోతాడని సమాజం బిరుదిస్తుంది సమాజాన్ని పలికితే వానికి మనసు మనసున ఉన్నదొకటి మని చె చేసేది ఇంకొకటి ఏమి వింత రామా మనిషికి మనిషంటూ తోడులేడు రామా మనిషికి మనిషి అంటూ తోడులేడు రామా ఆపవయ్య నీలీలా ఓ పరంధామా ఇక చాలా అయ్యా మేము చచ్చిపోతున్నాం తట్టుకోలేకపోతున్నాము నీ అయితే ఈ మధ్య లేటెస్ట్గా మొన్న అక్టోబర్ ట్వంటీ ఎయిత్ సిక్స్ పిఎం రాశాను ఇట్లా ఆఫీస్ పని చేస్తూ చేస్తూ ఐదున్నరకు ఇట్లా కూర్చున్నాను మాకు నా మా నాని గారిని అనుభవం నాని అంటే మా అబ్బాయి పేరు వాడి పేరు సుహాష్ భార్గవ్ నాని అనుకుంటున్నాను చిన్నప్పటి నుండి వాడికి నేను ఇట్లా ఎప్పుడో ఏదో అనుకుంటాము నాని నేను ఏదో సరదాగా చేస్తూ ఉంటా కామెడీ నాకు లైన్ వచ్చింది టక్కున అది చిన్నప్పుడు నాను నూనె నా నూనె నేనూనే నిన్న నాన్న నన్న ఏదో అంటాం కదా ఆ టైప్లో ఒకటి వచ్చింది అరే ఇది ఏదో క్యాచ్ ఉంది కదా దీన్ని నేను చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి దాన్ని కంప్లీట్ చేసి దాంట్లో ఒక చిన్నపాటి తత్వం కూడా యాడ్ చేసే ప్రయత్నం చేశా నాన్న నీ నిన్ను నాన్న నీ నన్నవు నాని అని నిన్ను నాన్న అని నన్నవు ఎట్లా ఉందంటే ఇప్పుడు నాని నేను ఇద్దరం మాట్లాడుకుంటున్నాం వీడు ఒక మాట చెప్తాడు వాడు ఒక మాట చెప్తాడు మళ్ళీ ఫైనల్గా కన్క్లూడ్ చేస్తాడు నాన్న నువ్వు ఇది తప్పు చేస్తున్నావు నానా ఇది కరెక్ట్ చేస్తున్నావు వాడే నాకు చెప్తున్నట్టుగా ఒక రాస నాన్న నాన్న నిన్నో నా నాని నువ్వే నన్ను నాన్న నాన్న నాన్నవో నాన్న అంటుంటే నీ వాళ్ళు పులకరించిపోతుందిరా నాని నువ్వే నన్ను నాన్న నాన్న నాన్నవో నన్ను నాన్న నాన్నవో గానమే నన్నవో నా ప్రాణమే నిన్నో గానమే నన్నవో నా ప్రాణమే నిన్ననో ప్రాణంలోనే గా నం ఉందని నాన్న నన్నవో నన్ను నాన్న నన్నవో గాత్రమే నన్నవో దాని సూత్రమే నిన్నో గాత్రమే నన్నవో దాని సూత్రమే నిన్ననో సూత్రం లేని గాత్రం వద్దని నాన్న నాన్నవో నన్ను నాన్న నాన్నవో పిచ్చి పిచ్చి పాటలు రాయకు నాన్న సూత్రం లేని గాత్రం వద్దు అంతే లేదన్నవో పాట ఇంతే కాదన్నవో ఇంతే కాదు ఎంతైనా రావచ్చు నాన్న అంతే లేదన్నవో పాట ఇంతే కాదన్నవో ఎంతో కొంత రాయని నన్ను నాన్న నాన్నవో ఎంతో కొంత రాయలేని నన్ను కూడా నాన్న అంటున్నావు అట్లా అనొచ్చు ఎంతో కొంత రాయమని అంటుండు అట్లా రెండు అర్ధాలు చేసుకోవచ్చు ఎంతో కొంత నాన్న అంటుండు నువ్వు ఎంత కూడా రాయకుండా నానానే అన్నాడు అట్లా ఒకటి ఇద్దరం ఒకటన్నవో నన్ను ముద్దెరిగి చూస్తున్నావో ఇద్దరం ఒకటన్నవో నన్ను ముద్దెరిగి చూస్తున్నావో ఉద్దేరా బతుకులు వద్దంటూ హద్దులు మీరొద్దు నన్ను అన్నవో నన్ను నాన్న నన్ను అన్నవో అప్పుల పాలు చేయకు అడ్డలు చేయకు అని అంటున్న అనమాట అందులో కూడా రెండు తీసుకోవచ్చు అద్దులు మీరొద్దు నాన్న అద్దులు దాటకు మీరు ఇట్లా చేస్తే మీరు నాకు వద్దు రెండు అర్థాలు తీసుకోవచ్చు బుద్ధిరిగి నుండన్నవో బుద్ధి ఉండు నువ్వు అనుకునే జరుగుతుంది మీరు అన్నట్టు ఇప్పుడు బుద్ధెరిగి నుండన్నవో రామయ్య నీ పంచనుండన్నవో బుద్ధిరిగి నుండన్నవో రామయ్య నా పంచనుండన్నవో సిద్ధించు నీ కాంక్ష వర్ధిల్లు నీ పాట నాన్న నాన్నవో నన్ను నాన్న నాన్నవో నాన్న నిన్నో నాన్నని నన్నవో నా నీ నువ్వే నన్ను నాన్న నాన్న నాన్నవో నన్ను నాన్న నాన్నవో ఒక సూపర్ సూపర్ తల్లి తల్లి తండ్రి కొడుకుల అనుబంధంతో పాటు ఒక చిన్నపాటి తత్వం ఒక అలా వచ్చేసింది సార్ అది ఒక చిన్న ప్రయత్నం చేశాను అది బాగానే చిన్నదిగా అది చాలా పెద్ద ప్రయత్నం అది అది బాగానే వచ్చింది నేను అప్పుడు కాలేజీలో ఉన్నప్పుడు సార్ టూ థౌసండ్ త్రీలో బీటెక్లో ఉన్నప్పుడు అప్పుడు సుధాల శక్తి గారిని కలిసిన అన్నాను కదా కలవకు ముందు రాసిన పాట కొంచెం నాకు చంద్రబోస్ స్టైల్ ఆఫ్ రైటింగ్ అంటే నాకు కొంచెం ఎక్కువ ఇష్టం అలా ఒక చిన్న ప్రయత్నం చేశారు నేచురల్ అనేది ఎవరు తీసుకొని నేచురల్ అంటే ఈ ప్రకృతి కాదు అది ఇది నేచురల్ ఇట్లా జరగడం నేచురల్ అట్లా జరగడం నేచురల్ అని కాలేజేజీలో కాలు జారడం టీనేజేజీలు దారి మల్లడం బ్యూటీ పాపకు కన్ను గీటడం కూటీ కోసం లూటి చేయడం కల లేకంటూ తృప్తి పొందడం నిజం అనుకుంటూ భ్రాంతి చెందడం అంతా నేచురల్ ఛాన్సే వస్తే నెత్తికెక్కడం బౌన్స్ అయిపోతే కాళ్ళు పట్టడం న్యాయం కోసం కోర్టుకెళ్ళడం గాయం కోసం లవ్వు చేయడం రేపటి కోసం తప్పు చేయడం నిన్నటి తప్పును మర్చిపోవడం అంతా నేచురల్ రేపటి కోసం తప్పు చేస్తాం నిన్న అంటే రోజు తప్పులే చేస్తాం మనం తిథులు వారాలు ఏదేమైనా వెలుగులు జిమ్ముతూ వెలుగుతుండడం సూర్యుడికి అది ఏ నేచురల్ ఎలా అమావాస్య పుణ్యం అని రాకుండా ఉంటుందా ఎవరేమన్నా విసుగొస్తున్నా తనకు తానుగా తిరుగుతుండడం భూమికి అది ఏ నేచురల్ చదువకపోతే బ్రిలియంట్ అయినా ఫెయిల్ అయిపోవుట నేచురల్ చతురత ఉంటే బిల్గేట్స్ అయినా నీతో గడుపుట నేచురల్ ఉన్నవాడికే కలిసి రావడం లేనివాడికే ఆకలి అవ్వడం ఎంతొద్దన్నా జనం పుట్టడం ఈ దేశంలో నేచురల్ పిల్లలు పాపలు ఎందరు ఉన్నా కన్న తల్లి కన్న ప్రేమ పంచడం కన్న తల్లికి అది నేచురల్ డబ్బులు డాబులు ఎన్ని ఉన్నా ఢిల్లీకే మహారాజుగా ఉన్నా తల్లికి కొడుకే నేచురల్ ఎదుటివాని ఎదుటివానికై నీతులు ఉండడం ఎల్లరి కొడుకే బాధలు ఉండడం నీతులు ఎదుటోని కోసమే ఉంటాయి సార్ మనం పాటించాం ఎదుటివానికై నీతులు ఉండడం పెద్ద కొడుకే ఉంటాయి పాపం కష్టాలన్నీ నేను చిన్న కొడుకు లక్కీగా ఎదుటివానికి అయి నీతులు ఉండడం ఎల్లర్ కొడుకే బాధలు ఉండడం ఎవరేమన్నా స్టైల్ బాబులు డాబులు పోవుట నేచురల్ అని ఏదో ప్రయత్నం చేశాను టూ థౌజండ్ త్రీలో అప్పుడు ఇంకా నేను బీటెక్ థర్డ్ ఇయర్లో ఉన్నా అయితే నేను అప్పుడు ఇది కూడా ఎప్పుడో టూ థౌజండ్ త్రీలో సెవెన్లో ఇప్పుడు రాశాను ఒక చిలిపిగా రాశాను ప్రస్తుతం యాక్చువల్గా సమాజంలో ఇప్పుడు జరుగుతుంది అదే ఈ సమాజంలో అమ్మాయిలు అబ్బాయిలు జరిగి ప్రస్తుతం ఎగ్జాక్ట్లీ అదే జరుగుతుంది ఏమన్నా అంటే మల్లె పువ్వులాగా ఉన్న పిల్ల భామలు తుల్లిపోయే సొగసులున్న కన్నె పిల్లలు ఇదేదో ఒక సింధూరం ట్యూన్ లాగా వచ్చింది కొంచెం కానీ సరే పదాలంతా వేరే భావం వేరే మల్లె పువ్వులాగా ఉన్న పిల్లభామలు తుల్లిపోయే సొగసులున్న కన్య పిల్లలు అందమైన ఆడపిల్లలు అందకుండ ఊరిస్తుంటారు అందమైన ఆడపిల్లలు అందకుండా ఊరిస్తుంటారు బైకు మీద వస్తే భలేమ గాడంటారు కారులోన తిప్పుతుంటే కవ్వించేస్తుంటారు జేబులోన వెయిట్ ఉంటే నీ హైటు చూడరు దేనికైనా సిద్ధమంటూ దొంగ చూపు చూస్తారు నీకు టాటా చెప్పిపోతారు ఇది ప్రేమే కాదనంటారు వీడు పాప ఐ మ్యాక్స్ కానీ ఈ మ్యాక్స్ ఆ మ్యాక్స్ తిప్పుతాడు క్రెడిట్ కార్డ్ అన్నీ గీప్తాడు తర్వాత ఏదో రోజు ఐ లవ్ యూ అంటాడు ఏ నేను ఫ్రెండ్ అనుకున్నబ్బా నేను అట్లా అనుకోలేదబ్బా అబ్బా దెబ్బ జబ్బా అంటుంది ఇది ఇదంతా మనకు వర్కౌట్ కాదురా రాబోయ్ అని చెప్పి ఏ ఛాయ్ దాకా దమ్ వేసుకుందా కూర్చుందా అన్న కూర్చుంటే అక్కడ మళ్ళీ ఏమవుతుంది అక్కడ ఒక షాపులు ఉంటుంది పిల్ల మస్తుంది ఆ పిల్ల చూసి మళ్ళీ అవుతుంది పరువాలే పొంగి ఉన్న పడుచు భామలు నీల వయసులోనే ప్రేమనంటారు షార్ట్ స్లీవ్ మినీ కట్టు లేసుకుంటారు లేత నడుము వంపు చూపి లాగుతుంటారు నిన్ను చూసి నీ నీమతి తోడేస్తూ ఉంటారు అందమైన పిల్లలు అందకుండా ఊరిస్తుంటారు సో అట్లా ఆల్రెడీ ఒకసారి వాడు గుండు ఒడిచుకొని వచ్చిండు మళ్ళీ ఇంకో పిల్లని అవుతుంది చెప్తున్నాడు అన్న వద్దన్న వద్దన్న మన్ననే అయింది అంటే ఏ నా టాలెంట్ నీకు తమ్ముడు మళ్ళా పోతే మళ్ళీ పోతే మళ్ళీ ఇదే పని అట్లా వస్తారు మీ యొక్క మాటలు పాటలు మీ యొక్క నేచర్ ప్రేమికుల్ని ప్రేమించేది ప్రజలకేం చెప్తారు ఈ సందర్భంగా ప్రజలకు నేను చెప్పేంత ఉందని నేను అనుకోవట్లేదు జనరల్గా నేను చెప్పేది మనం ఇప్పుడు సార్ ఒకటి నేను రాసుకున్నా ఫస్ట్ లైన్లో రాసుకున్నాను చెప్తాను బాగుపడాలనుకోవడము స్వార్థం మన వాళ్ళందరూ బాగుండాలనుకోవడం న్యాయం మనతో పా మన పర భేదం లేకుండా అందరి బాగు కోరడం ధర్మం మనతో పాటు నలుగురిని బాగు చేయడం మానవత్వం దైవత్వం నేను చెప్పేది అది సూపర్ ఎందుకంటే నేను ఇది ఫాలో అవుతాను నేను లాస్ట్ది నేను ఫాలో అవుతాను నేను నలుగురికి సాయం చేస్తే కానీ నాకు ఆ వచ్చిన సాటిస్ఫాక్షను నాకు డబ్బులు నాకు మూడు లక్షల శాలరీ వచ్చినా కూడా నాకు సంతోషం ఉండదు సార్ ఒకనికి సాయం చేస్తే వాడు అన్న నాకు సాయం చేసినావు నీ వల్ల నా బిడ్డ బతికిండి అని అంటే నేను ఈనాడు రిలీఫ్ ఫండ్కి ఇస్తాను చాలా ఇస్తాను అవన్నీ ఇప్పుడు అప్రస్తుతం చేస్తూనే ఉంటాను గుళ్ళొక్క దీనికి అన్నదానాలని అవన్నీ చేస్తుంటాయి వింటే నాకు శ్రీరామ కృపా కటాక్ష సిద్ధిరస్తు అనాలనిపిస్తుంది మనోవాంచ సిద్ధిరస్తు కూడా అనాలనిపిస్తుంది మీ మనసులో ఉన్నది ప్రజలు వినాలని ఏదేదో వింటుంటే ఎలాంటి చిత్త పాటలు వింటున్నాయి సమాజంలో మీలాంటి మంచి మనసు ఉన్న వాళ్ళ పాటలు సమాజం గురించి తెలియపాటలు ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళాలని మా ఇంటర్వ్యూ చూసి చాలామంది మీ ఇంప్రెస్ అయ్యి మీకు అవకాశాలు కూడా మనస్ఫూర్తి కోరుకుంటూ పివి రమణ గారు విచ్ ఆల్ ద బెస్ట్ మరొక ప్రపంచంలో మీరు అనుకున్న ప్రపంచంలోకి వెళ్ళాలని మనస్పూర్తి కోరుకుంటున్నారు ధన్యవాదాలు సార్ మీకు మీరు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చెప్పాలని నా ఫస్ట్ ఇంటర్వ్యూ ఇప్పుడిప్పుడే నేను అవకాశాలు వస్తున్నాయి నాకు నా ప్రతిభను గుర్తించినందుకు మీరు మా ఇంటి దాకా వచ్చి మరి ఇంటర్వ్యూ తీసుకున్నందుకు చాలా ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ విశాల్ ద బెస్ట్ చిత్ర బృందానికి మీకు క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ కూడా ధన్యవాదాలు మీరు విశాల్ ద బెస్ట్ మా గార్డెన్కి రావడానికి యూఆర్ మోస్ట్ వెల్కమ్ ఎనీ టైమ్ మీరు ఎప్పుడైనా రావచ్చు ఆ టైమ్స్ ఎందుకంటే మీ మీరు నా భావాలు కొన్ని అభిప్రాయాలు చాలా వరకు దగ్గరగా ఉన్నాయి ముఖ్యంగా ప్రకృతి ప్రేమికులం సో మీరు ఎప్పుడైనా రావచ్చు సార్ మా దగ్గరికి ఆర్ ఆల్వేస్ వెల్కమ్ సార్ మహానుభావులు ఊరికే కలవరు